ఇక దేశ చరిత్రలో 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు 3 రోజుల పాటు కాకతీయ యూనివర్సిటీలో జరగనున్నాయి. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ఈ సమావేశం జరగనున్నట్టు యూనివర్సిటీ విసి రమేష్ తెలిపారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలలో వచ్చిన అంశాల ఆధారంగా 10 గ్రంథాలు ప్రచురించారని విసి రమేష్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంప్రదాయాలు ఉండాలనే దానిపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని తెలిపారు. ప్రజల జీవన విధానానికి అనుగుణంగా చరిత్ర రాయబడిందని, దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్ల ఉపన్యాసాలు వివిధ అంశాలపై ఉంటాయని విసి రమేష్ వివరించారు. విశిష్టమైనటువంటి 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మన కాకతీయ విశ్వవిద్యాలయం హోస్ట్ చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కింద మేము భావిస్తున్నాం. మనం అడగగానే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఈ 82వ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1993లో మనం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇదే విశ్వవిద్యాలయంలో మనం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ జయశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ నా ఆధ్వర్యంలో ఈ సెషన్ జరగడం అనేది జరగబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజాలు చెప్పాలంటే ఇది కాకతీయ విశ్వవిద్యాలయానికే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతానికి కూడా ఇది ఒక గొప్ప సందర్భం అనే విషయాన్ని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటున్నా. మన ముందున్నటువంటి ప్రొఫెసర్ ఎస్ఏఎన్ రజ్వీ, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కార్యదర్శి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేసిండు, మిడివల్ ఇండియన్ హిస్టరీ ఆర్కాలజీలో చాలా నిష్ణాతులైనటువంటి ప్రముఖ చరిత్రకారుడు, దాదాపు 50 ఆర్టికల్స్కు పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్కియాలజీని కానీ లేకుంటే మిడివల్ ఇండియన్ హిస్టరీని ఏ రకంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలనే దాని మీద చాలా ప్రతిభావంతమైనటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. దాదాపు 10 గ్రంథాలను కూడా రచించడం జరిగింది. అయితే ఇవాళ ఈ యొక్క హిస్టరీ కాంగ్రెస్ అనేది మనము కాకతీయ యూనివర్సిటీ 2వసారి హోస్ట్ చేయడం జరుగుతుంది.